ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు తిథి పౌర్ణమి, పుష్య పౌర్ణమి, విశేషమైనటువంటి రోజు. ఈ సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శరీరస్తోంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి పౌర్ణమి, రాత్రి 3:01 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 11:22 వరకు. రాహుకాలం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడు ప్రారంభమవుతుంది. కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ రాహుదశలో చక్కటి సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం మీనక్షేత్రంలో, సక్షేత్ర స్థితి. రాహు మేషక్షేత్రంలో, కుజుడు వృషభ క్షేత్రంలో, వక్రస్థితి. చంద్రుడు మిథున క్షేత్రంలో, కేతువు తులా క్షేత్రంలో, రవి బుధులు ధనస్సు క్షేత్రంలో, శని శుక్రులు మకర క్షేత్రంలో. ఇక్కడ శనికి సుక్షేత్ర స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. సానుకూల పరిస్థితులు క్రమక్రమంగా లభిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ శుభ వ్యయం, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి మహిళలకు పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. రుణ ఒత్తిడి నుంచి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకి లాభిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి, సూక్ష్మత తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలు ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి రంగం వారికి వేగవంతంగా లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జగడాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోతారు. అయినప్పటికీ అంతిమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ నిలదొక్కుని సంయమనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకి పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో న్యాయపాత వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు ఏర్పడుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి సంతృప్తి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. మంచి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, ఆరోగ్య రక్షణకి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగ వారు జాగ్రత్తలు పాటించాలి. ఒప్పందాల విషయంలో, నూతన ప్రణాళికల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలను సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు మహిళలకు ఉన్నప్పటికీ సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది.
వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు కూడా జరుగుతాయి. అయినప్పటికీ అంతిమంగా సవరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి, రుణ ఒత్తిళ్లు కూడా కొనసాగుతాయి. వ్యవహారాల్లో చిక్కెదురు పరిస్థితుల్ని ఉపాధ్యాయ వృత్తి వారు నియంత్రించలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం, శ్రవణం అన్ని సమస్యల్ని దూరం చేస్తుంది, అనుకూలతని పెంచుతుంది, శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు గృహపరంగా ఇంపును కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు గృహపరంగా ఆనందం లభిస్తుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందం లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. అసంతృప్తి సంఘటనలు మహిళలకు దూరం అవుతాయి. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన అంశాల విషయంలో విద్యాపరంగా అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపారంగా వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సమాంతరంగా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలు గృహపరంగా తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి, గుర్తింపును తెచ్చిపెడతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం కొనసాగుతుంది, అభివృద్ధి కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, క్లిష్ట సమస్యల్ని పరిష్కరించుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ సమర్థతతో అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి పనికిరావు. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనాసక్తి మహిళలకు పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. మానసిక చింతన అన్ని రంగాల వరకు పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పొందటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత ఆర్థికంగా పొందగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. మంచి కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు. ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో చాకచక్యం పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శాస్త్రజ్ఞులు మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు, శుభ పరిణామాలను ఆహ్వానించగలుగుతారు. సమృద్ధితో కూడినటువంటి కార్యాచరణ క్రీడారంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా రాణిస్తాయి. ఆర్థిక విజయాలు వైద్య వృత్తి వారికి చేకూరుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని వేగవంతంగా ఎదుర్కోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు లబ్ధిని కలిగిస్తుంది, సమస్యల్ని వేగవంతంగా పరిష్కరిస్తుంది, ఆనందానికి దోహదపడుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జటిలమైనటువంటి కార్యక్రమాలు
చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంకోచాలు ప్రబలమవుతాయి, సందేహాలు కూడా ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో అలసత్వం ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవి చూస్తారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వరకు తప్పనిసరి, ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలని అంతిమంగా సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి పనికిరావు. ప్రతి పని ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి ప్రతికూలత విద్యాపరంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను సందేహాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడా రంగం వారు పూర్తి చేయలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా క్లిష్ట సమస్యలు, జటిలమైనటువంటి వ్యవహారాలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాల్లో అధిక ఒత్తిళ్లు నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి దక్కుతాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు, తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి రాణిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి వేగవంతమైనటువంటి అనుకూల ఫలితాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు లాభిస్తాయి. రుద్రాభిషేకం వంటి ప్రక్రియలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఏమర్పాటు ప్రతి విషయంలో పనికిరాదు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే రాణిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటకంగా కొనసాగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు తగ్గుతాయి. ఆర్థిక పురోభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కలిసి వస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. నిర్మలత్వం మహిళలకు పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. ఆటంకాలు ఎదురైనప్పటికీ ఓర్పుతో, సహనంతో ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సమాంతరంగా ఉంటాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి కూడా అభివృద్ధిని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం, శ్రవణం చక్కటి ఫలితాన్ని కలిగిస్తుంది. లేని లక్షణి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసి అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. సానుకూల వార్తలు మహిళలు గృహపరంగా వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వరకు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి మక్కువ పెరుగుతుంది. ఇంపైన వార్తలు వింటారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శ్రమను అధిగమించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యాచరణ సినీ రంగం వారికి లాభిస్తుంది. ఆత్మవిశ్వాసం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా లాభిస్తాయి.
ఈరోజు మకర రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ రాజరాజేశ్వరి దేవిని స్మరించటం పూజించటం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వినయంతో కూడినటువంటి విన్నపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చాకచక్యంగా వ్యవహారాల్లో వ్యవహరించి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపారంగా వారికి రాణిస్తాయి. గుర్తింపు పొందగలుగుతారు. శత్రువులపై ఢీ కొట్టగలుగుతారు. అపజయాలు స్థిరాస్తరంగం వారికి తగ్గుతాయి. సానుకూల పరిస్థితులు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి స్థానచలనం వంటి వేధిస్తాయి. అయినప్పటికీ అంతిమంగా అనుకూలత సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి దుర్గాదేవిని స్మరించడం పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి సంతృప్తి కొనసాగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం ఉన్నప్పటికీ సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ సమాంతరంగా కలిసి వస్తుంది. క్లిష్ట సమస్యల్ని అవిరీలుగా సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాలు వ్యాపారంగా వారికి క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. మహిళలకు వృత్తిలో ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూల వార్తలు వింటారు. వ్యాపారపరమైనటువంటి విషయాలు కూడా సాధించగలుగుతారు. ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి మోసపూరిత వాతావరణం సినీ రంగం వారు అధిగమించగలుగుతారు. సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు చక్కగా ప్రదర్శించగలుగుతారు. ఉత్తీర్ణత సాధించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు శాస్త్రజ్ఞులకి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, మానసిక క్లేశాలు దూరం చేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడాలని, ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడాలని, వృత్తి వ్యాపారాల్లో కూడా సానుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి రావాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాపౌష్య హిమశోధన పూర్ణిమ అనే పేర్లతో పిలుస్తారు. ఈ పుష్య పౌర్ణమి నాడు ప్రాతకాలంలో శనీశ్వరుణ్ణి పూజించటం ద్వారా, నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకోవటం ద్వారా గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు చేసే ప్రత్యేకమైన స్నానం అలక్ష్మిని దూరం చేస్తుందని పురుషార్థ చింతామణి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా నల్ల నువ్వులు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే అది శనికి ప్రియమైన స్నానం అవుతుందని, పుష్య పౌర్ణమి నాడు చేసే ఈ స్నానం అన్ని రకాలైన దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుందని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలాగే పార్వతీదేవి పరమేశ్వరుడి గురించి తపస్సు ఆచరించినప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ప్రత్యక్షమై పార్వతీదేవిని అనుగ్రహించిన రోజు పుష్య పూర్ణిమ అని పురాణాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు పార్వతీ పరమేశ్వరులను పూజించడం ద్వారా, పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి షోడశోపచార పూజ చేయడం ద్వారా గౌరీ శంకర్ల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే పుష్య పూర్ణిమ సందర్భంగా భవిష్య పురాణం దానమిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలా భవిష్య పురాణం దానం ఇవ్వలేని పక్షంలో మీకు తోచిన దానాన్ని ఇవ్వటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో
పుష్య పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేయించుకోవటం అర్చన చేయించుకోవటం లేదా గృహంలో సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.